ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగము యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 16-17 వచనాలు ధ్యానం చేద్దాం. మీరు నన్ను ఎన్నుకొనలేదు, నేను మిమ్మలను ఎన్నుకున్నాను. మీరు వెళ్ళి ఫలించాలని, మీ ఫలము నిలిచి ఉండాలని మిమ్మలను నియమించాను. మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అనే ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుని బిడ్డలారా, 16వ వచనం యొక్క వివరణ, 17వ వచనం వివరణ దయచేసి వినండి. వారు నిరుత్సాహముతో ఎప్పుడైనా తమకు అప్పగింపబడిన పనిని వదిలేస్తారనే తలంపుతో వారిని ఏర్పరచుకున్న వాడను తానేనని ప్రభు వారికి ఈ సందర్భంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన వారిని నిత్య రక్షణకు, శిష్యత్వానికి, ఫలించడానికి ఏర్పరచుకున్నాడని దీని భావమై ఒకవేళ ఉండి ఉండవచ్చు. వారి మధ్యనున్న పని నిమిత్తము ఆయన వారిని నియమించాడు. మనము వెళ్ళి ఫలించాలి. ఫలించుటనగా క్రైస్తవ జీవితం యొక్క కృపలైన అంటే ప్రేమ, సంతోషం, సమాధానం మొదలైనవి కావచ్చు, లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఆత్మను సంపాదించడమై ఉండి ఉండవచ్చు. ఈ రెండు విషయాలకు దగ్గర సంబంధం ఉంది. మనము మొదట రకమైన ఫలాన్ని ప్రదర్శించినప్పుడు మాత్రమే మిగిలిన ఫలాలను ఒకదాని వెంట మరొక దాన్ని ప్రదర్శించగలం. దేవుని బిడ్డలారా, మీ ఫలము నిలిచి ఉండ నీయుడి నేను అనే ఈ యొక్క గొప్ప వర్ణనలోని ఫలము అనగా ఇక్కడ అర్థం ఆత్మరక్షణ అని ఆలోచించడానికి మనల్ని నడిపిస్తుంది కదూ. దేవుని బిడ్డలారా, వారు వెళ్ళి శాశ్వతమైన ఫలాలను ఫలించాలని యేసు ప్రభు శిష్యులను ఏర్పరచుకున్నాడు. కేవలం నోటి మాట చేత తనను విశ్వసించి ఒప్పుకొనుట యందు ఆయన ఆసక్తి కలిగలేడు, కానీ నిజమైన రక్షణ అనుభవం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు ఇక్కడ ప్రభావం కలిగిన పరిచర్య రహస్యం ప్రార్థనే అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు పేరట ఏమి అడిగినను దాన్ని తండ్రి వారికి అనుగ్రహిస్తాడనే హామీతో శిష్యులను ప్రభు ఈ లోకంలోనికి పంపిన విషయం మనం అర్థం చేసుకోవాలి. 17వ వచనం యొక్క వివరణ, ఈ లోకానికి వారి పట్ల గల శత్రుత్వాన్ని గూర్చి ప్రభు శిష్యులను హెచ్చరించబోతున్నాడు. ఆయన వారు ఒకరినొకరు ప్రేమించాలని, ఒకరినొకరు అత్తుకొని ఉండాలని, శత్రువును ఐక్యమత్యముతో ఎదుర్కోవాలని యేసు ప్రభు ఇక్కడ వారికి బోధిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీ ఫలము నిలిచియుండనియుడి. నిజంగా మన జీవితంలో యేసు ప్రభుని లోకానికి చూపించాలంటే మనము ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. అనగా నా పేరడ తండ్రిని ఏమి అడుగుదురు అనగా ప్రార్థన జీవితం. దేవుని బిడ్డారా, ఎంతగా దేవునిలో మనం గడిపితే, ఎంతగా ఆయనతో సహవాసం చేస్తే, ఎంతగా మనం ప్రార్థన చేస్తే, ఎంతగా వ్యక్తిగతంగా ప్రభుత్వం మనం గడిపితే, పచ్చగడ్డి తినే పురుగుకు పచ్చగా ఉన్నట్టు మనం క్రీస్తు స్వరూపంలో ఎదుగుతాం, క్రీస్తు స్వభావం మనం ధరిస్తాం. అంతేకాదు క్రీస్తు జీవితం మన జీవితం ద్వారా లోకానికి చూపిస్తాం. అలాగా నీవు నేను ఈ లోకంలో బ్రతకాలని యేసు ప్రభు ప్రత్యేకంగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మారు మనసు లేదా? మారు మనసు పొందు. మారు మనసు పొంది రక్షింపబడి పడిపోయావా? తిరిగిల్లే. విశ్వాసంలో ఉన్నావా? ఇంకా ఎదుగు. దేవుని మీద ఆధారపడు. నీవు బహుగా ఫలించుటకు దేవుని కృప నీకు తోడయుండి అనేకులు నీవు దేవుని ఎదుగు నడిపించుటకు సాధనంగా ప్రభు నేను వాడుకును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు, మా జీవితాలలో శిష్యులు ఏ విధంగా ఫలించి నీ నామానికి మహిమ తెచ్చారో మేము కూడా నీ శిష్యులుగా ఫలించి నీ నామానికి మహిమ తెచ్చేవారంగా ఉండునట్లు మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.